ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. ఉట్నూరులోని గిరిజన బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి సీతక్క. ఇక విద్యార్థులకు ఇస్తున్న అల్పాహారాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే మీ ఎమ్మెల్యేకు చెప్పాలని సూచించారు. ఆ తర్వాత పాఠశాల తరగతి గదులను పరిశీలించారు. అటు ఉపాధ్యాయులతోనూ మాట్లాడారు మంత్రి సీతక్క. అలాగే ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఉన్నత లక్ష్యంతో చదువులో రాణించేందుకు శ్రమించాలని అన్నారు. ఇక పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. అందరు మీకు రాకుంటే మీకు పెట్టకుండా మీరు చెప్పాలి, మీ హక్కు అది. మీరు కడుపు మార్చుకొని మా సార్ ఏమనుకుంటాడు, మా ఇంకో సార్ ఏమనుకుంటాడు అంటే కడుపు మారుతుంది. మంచిగా తినలేదనుకో మంచిగా చదువు రాదు. క్లాస్ రూమ్లో పోయినాక నిద్ర వస్తుంది, ఆకలితో ఉంటుంది. తర్వాత రక్తం ఉండదు. తర్వాత దేనికి పనికి రాదు. మంచి ఫుడ్ తినాలి, మంచిగా ఆడుకోవాలి, మంచిగా చదువుకోవాలి. సరేనా? టెన్త్ వాళ్ళు ఉన్నారా? సెక్షన్స్ మళ్ళీ కొత్తగా తయారు చేసి ఇవ్వాలి. బాగలేని ముచ్చట్లు చెప్తే బాగా చేసుకోవచ్చు. అంత బాగుంది అంటే ఏం చేయడానికి? టీచర్లు రోజు వస్తారా? బుక్స్ అన్ని చదువుకోండి. రాకుండా మీ ఎమ్మెల్యే సార్ ఉన్నాడు, ఫోన్ చేయండి, లేకుంటే చెప్పండి ఏమన్నా ఉంటే. రమేష్ చవాన్ రమేష్ చవాన్ రమేష్ చెప్పడానికి.